వెల్కమ్ టు జేబీ టీవీ. ఈ మధ్య కాలంలో మన తెలుగు సినిమాలను ఎక్కువగా రీమేక్ చేస్తున్నారు బాలీవుడ్ దర్శకులు. ఇక్కడ హిట్ అయిన భారీగా కలెక్షన్లను రాబట్టిన సినిమాలు అక్కడ వాళ్ళు రీమేక్ చేస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్ గా బాలయ్య నటించి విడుదలై కోట్ల కలెక్షన్ రాబడుతున్న సినిమా అఖండ. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ నట విశ్వరూపం చూపించారు. విడుదలకు ముందే ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న అభిమానుల అంచనాలు నిజం చేస్తూ బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ సొంతం చేసుకుంది. మురళీకృష్ణ శివుడిగా ద్విపాత్ర అభినయంలో బాలయ్య అదర కొట్టేశారు. ముఖ్యంగా ఈ అఖండ సినిమాలో అగోరగా బాలయ్య చెప్పిన డైలాగ్స్ టోటల్ సినిమాకే హైలైట్ గా నిలిచాయి. ఇక జై బాలయ్య అంటూ సాగే పాట ఫుల్ మాస్ బీట్ తో అదిరిపోయింది. సింగర్ గీతామాధురి వాయిస్ ఈ పాటకు బాగా కలిసొచ్చింది. ఓవరాల్ గా సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలవడంతో అఖండ టీమ్ కు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా తాజాగా అందుతున్న సమాచారం బట్టి బాలయ్య అఖండ సినిమా ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ కానుందట. మన సినిమాలపై ఎప్పుడు ఓ కంట కనిపెట్టి ఉన్న బాలీవుడ్ ప్రముఖులు కరోనా తర్వాత ఇలా భారీ బోణి కొట్టిన అఖండ సినిమా చూసి ఇప్పుడు ఈ సినిమాని అక్కడ రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారట. అందులో భాగంగానే ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత సాజిత్ నడియాడ్ వాలా హిందీలో రీమేక్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా అక్షయ్ కుమార్ అయితే హీరోగా బాగుంటుందని ఆయన అనుకుంటున్నారట. హలో ఎవ్రీవన్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జేబీ టీవీ తెలుగు. హాయ్ వ్యూయర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ టీవీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ తెలుగు న్యూస్ ఛానల్. హలో ఎవ్రీవన్, ఐ యామ్ నేహా దేశ్ పాండే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేబీ టీవీ తెలుగు.